मुख्यमंत्री वर्यु तेलंगाणा राष्ट्र साधक गौरवनी कलवकुंट्ल चंद्रशेखर राव गारु गत ने पेद्दपल्ली समीकृत कलेक्टर भवन प्रारंभम चेसिन रोजुन पेद्दपल्ली जिल्लालोनी नालुगु मुनिसिपालिटीलकु मरियु पेद्दपल्ली जिल्लालो उन्न अन्नी ग्राम पंचायतीलकु ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రజాపక్షంలో ప్రజాసభలో ఆ హామీ ప్రకారం ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు 26 కోట్ల పైచిలుకు రూపాయలను ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున విడుదల చేస్తూ అట్లానే మున్సిపాలిటీలకు కోటి మున్సిపాలిటీలకు ప్రతి మున్సిపాలిటీకి కోటి రూపాయల చొప్పున ఈరోజు రిలీజ్ చేసిన సందర్భంగా మన గ్రామాలలోని సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మరియు మన జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వరన్న గారికి అట్లానే మన రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఉద్యమ నాయకుడు మన పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు మన ఆత్మీయులు కోరకంటి చంద్రన్న గారి చిత్రపటాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంతి పార్టీ మరియు తెలంగాణ అంతర్గామ మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష సర్పంచుల ఫోరం తరపున మనం ఈరోజు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాల్ చిత్రపటాలకు బాలాభిషేకం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి అనేది గత 15 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితము అభివృద్ధి అనేది ఏందో కూడా చూడలేని తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి అంటే ఎట్లుంటదో అని ఈ 8 సంవత్సరాలలో చూపిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంతి అధ్యక్షుడు మన పాలకులు మన అందరి మహానాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అంతర్గామ మండల టిఆర్ఎస్ పార్టీ పక్షాన అంతర్గామ మండల సర్పంచుల ఫోరం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ముర్మూరు గ్రామ సర్పంచు సర్పంచుల ఫోరం అధ్యక్షులు బాదరవేణి స్వామన్న మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను. కేసీఆర్ గారు ఈశ్వర సాగు మంత్రి వర్యులు మన చంద్రన్న ఎమ్మెల్యే గారికి బాలాభిషేకం జరిగింది. విశేషం ఏమిటంటే ఆగస్టు 27 తారీఖు పెద్దపల్లి జిల్లా పర్యటన వచ్చిన మన సీఎం కేసీఆర్ గారికి మన గ్రామాల తరఫున గ్రామ పంచాయతీల తరఫున పుట్టమాద గారు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమాద గారు విన్నపించి మాకు ఇన్ని గ్రామాలు వెనుకబడున్నాయి కాబట్టి 264 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి మన జిల్లాలో అభివృద్ధికి మీరు డబ్బులు కేటాయించాలని విన్నవించగా అదే మంత్రి మున్సిపల్ చైర్మన్ రామగుండం మున్సిపల్ చైర్మన్ సుల్తానాబాద్ పెద్దపల్లి చైర్మన్లు కూడా మా మున్సిపల్ వెనుకబడాయంటే ఆ రామగుండం మంత్రిని సుల్తానాబాద్ పెద్దపల్లికి ఒక్కొక్క కోటి రూపాయలు ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయలు కూడా కేటాయించి నిన్న జీవో 284 జీవో మన కేసీఆర్ గారు విడుదల చేసి గ్రామానికి 10 లక్షల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా వారికి సందర్భంగా ప్రతిపాదన తెలుపుతూ మన తెలంగాణ వచ్చిన తర్వాత హరితారం తోటి గ్రామ పంచాయతీల ట్రాక్టర్లతోటి నీటు నీరు కాకతీయ మిషన్ బగిరద నీళ్లతోటి అభివృద్ధి చేస్తుంటే ఇంకా డబ్బులు పెట్టి నెట్ డబ్బులు పెట్టి రోడ్లను కానీ డ్రైనేజ్లను కానీ వీధి లైట్లను కానీ డెవలప్ చేస్తున్నందుకు మన కేసీఆర్ గ్రామానికి 10 లక్షలు ఇచ్చినట్టు ఇది మనం సంతోష తగ్గ విషయం. ఆంధ్ర పాలకులున్నప్పుడు ఒక రూపాయి కూడా గ్రామాలకు వెళ్ళకుండా గ్రామాల రోడ్లు బాగలేవు డ్రైనేజీలు బాగలేవు నీటి వసతులు లేకుండే కరెంటు బుగ్గలు లేకుండే ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామానికి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి మన అభివృద్ధి తెలంగాణ లోపల మన దేశంలో కూడా తెలంగాణ మంచిగా రావాలని చెప్తే మొన్న ఒక 10-20 మున్సిపాలిటీలకు ఒక 50 దాకా మన గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం మనకు ఉన్నత గ్రామ పంచాయతీలుగా ఉన్నత మున్సిపాలిటీగా మనకు బాగా బహుమానాలు ఇచ్చింది కాబట్టి ఈ దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి బంగారు తెలంగాణ ముందు తీసుకోవాలని భాగంగా మన గ్రామానికి ప్రతి గ్రామానికి మన కేసీఆర్ గారు మరి 10 లక్షల రూపాయలు కేటాయించినందుకు ప్రత్యేకంగా తెలియజేసు ఈ సందర్భంగా వీళ్ళు వచ్చినందుకు సర్పంచుల గారికి ఎంపీపీ గారికి వైసీపీ గారికి తెలంగాణ కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూనే ముగిస్తున్నాను.